కాల్ ఉంది, కాల్ తీసుకున్నాక జయరాం గారు మీ దగ్గరికి వస్తాను, ఒక చిన్న కాల్ ఉంది, కాల్ తీసుకున్నాక వస్తాను. అండ్ నరేంద్రనాథ్ రెడ్డి గారు ఫ్రమ్ నంద్యాల నుంచి ఉన్నారు. నరేంద్రనాథ్ రెడ్డి గారు నమస్తే. నరేంద్రనాథ్ రెడ్డి గారు నమస్తే అండి. రైట్, విజయవాడ నుంచి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. కార్తీక్ గారు అలాగే ప్యానెల్ లో ఉన్న సభ్యులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఇప్పుడు 2:30కి ఒకవైపు ఆయనకి ఏదో ఎడిమా ఉందని, ఒకవైపు కాలుకి ఏమో ఫ్రాక్చర్ ఉందని చెప్పేసి సీల్ కవర్ లో ఇచ్చారు, దాన్ని ఓపెన్ చేశారు. ఇప్పుడు తీర్పు ఏమొస్తుంది అనేది మనం కదా. వాడికి ఏ తీర్పు వస్తే మాకు వచ్చిన నష్టం ఏంటండి? ప్రజలకి వాడికి బెయిల్ వస్తే ఏంటి, బెయిల్ రాకపోతే ఏంటి, వాడికి జైలుకు పంపిస్తే ఏంటి? ఒకవేళ కొట్టారనుకుందామండి, అధికారుల్ని సస్పెండ్ చేస్తారు, ఏమైందండి? వెళ్ళాడు కదండి, వాడి భాషలోనే వాడి వెంట్రుకలు పీకారు కదండి, పక్కలో వేశారు కదండి. నన్ను వెంకట్ గారు ఇది లైవ్ అండి. చాలా మంది ప్రజలు చూస్తూ ఉంటారు. మన డిబేట్ ద్వారా ప్రజలకు ఎలాంటి భాష ఇద్దామా? చాలామంది వాళ్ళంటే మాట్లాడారు, వాళ్ళని పక్కన పెట్టండి. మన డిబేట్ ద్వారా ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇదేనా? ప్లీజ్ కాలర్స్ అందరికి కూడా ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, దయచేసి వాళ్ళు ఎలాంటి భాష మాట్లాడారో మనకు అనవసరం. ఈ షోలో మాత్రం మీరు కొంచెం అర్థవంతమైన భాష, కొంచెం ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి భాష మాట్లాడితే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ జయరాం గారు చెప్పండి. చెప్పండి. ఏంటి సార్ ఇప్పుడు ఇది? ఒకవైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులు ఇచ్చిన రిపోర్ట్ ఒకవైపు ఉంది, ఆర్మీ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇంకోవైపు, ఏది కరెక్ట్? ఏమంటారు ఇప్పుడు మన శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది ఆల్మోస్ట్ మీరు వినే ఉంటారు. అవునండి. ఎస్ చెప్పండి. జనసేన వైసీపీ మాట్లాడిన పూర్తి మాట విన్నాను. జనసేనకు వైసీపీకి బహుశా మరి మిత్రులు ఇంతకుముందు డిస్కషన్ లో ఉన్నారో లేదో లేదా నా పేరు డాక్టర్, నేను వాళ్ళు చెప్పాల్సిన, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏపీకి నేను సుపరిచితుని కాబట్టి చెప్పాల్సిన పని లేదు, వీళ్ళిద్దరు చెప్పాల్సిన అవసరం ఉందనుకుంటా. నా పేరు డాక్టర్ తాటకాల జయరాం. నేను తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, నేను ప్యూర్ గా పొలిటికల్ అనాలిసిస్ అన్న విషయాన్ని మీరిద్దరు గమనించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్, మిత్రులిద్దరికి స్వాగతం, ప్లస్ మై కంగ్రాచులేషన్స్ ఆల్సో. ఇక్కడ కార్తిక్ గారు రెండు విషయాలను వేరువేరుగా చూడాలండి. ఒకటి వచ్చేసి 124A ను సపరేట్ గా చూడాలి, రఘురామకృష్ణరాజుని సపరేట్ గా చూడాలండి. ఈ రెండు విషయాలను బట్టి మనం మాట్లాడుతూనే తప్ప, వేరువేరుగా మాట్లాడుతూనే తప్ప ఈ విషయాలని మనకు అర్థం కావు. కార్తిక్ గారు హలో, వినిపిస్తుంది? జయరాం గారు చెప్పండి. అయ్యా, ఈ రెండు విషయాలను వేరువేరుగా చూడాలి. దయచేసి ఈ రెండు విషయాలు కంప్లీట్ అయ్యేంత వరకు మిత్రులు కొంచెం సహనంతనం ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నెంబర్ 1 అండి, రఘురామకృష్ణరాజు భాష విషయాన్ని పక్కన పెట్టినట్టయితే, ఇక్కడ ముకుల్ రోగి అంటే ఈయన సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్. అడ్వకేట్ అంటే ఏదో మామూలు చిన్న చిత్క అడ్వకేట్ కాదు. ఈయన క్షణాలను, నిమిషాలను లక్షలలో కోట్లలో లెక్కలేసి తీసుకునే వ్యక్తి. అంటే ఈయన వాదించాలి అనుకుంటే ఒక రోజుకు కానీ లేకపోతే ఈయన కేసుకు కానీ కోట్లలో ఉంటుంది. అంటే మినిమం 4 to 5 crore rupees ఈయనకు చెల్లిస్తే తప్ప ఈయన కోర్టు మెట్లు ఎక్కలేడు. అంటే బహుశా ఈయన ఫస్ట్ రామ్ జెట్మలాన్ దగ్గరికి వెళ్ళాలనుకునేవాడు, కానీ రామ్ జెట్మలాన్ జగన్ కు వాదిస్తున్నాడు కాబట్టి బహుశా అంత సాహసం చేయలేకపోవచ్చు. ముకుల్ రోగి దగ్గరికి వెళ్ళాడు. ముకుల్ రోగి వచ్చేసి ఈజ్ అ వన్ ఆఫ్ ద ఫేమస్ అడ్వకేట్ ఇన్ సుప్రీంకోర్ట్. ఓకే, అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు న్యాయాన్ని పొందుతున్నాడా, న్యాయాన్ని కొంటున్నాడా? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, రఘురామకృష్ణరాజు వచ్చేసి ఇక్కడ తను కోరుకోవడం, ఒక పౌరుడిగా తను న్యాయాన్ని ఆశించడం తప్పులేదు. ఎందుకంటే Article 32 ఏం చెప్తుందంటే, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు, తన వ్యక్తిగత స్వతంత్రాన్ని దెబ్బకొట్టినప్పుడు, తన వ్యక్తిగత వాయిస్ని అవహేళన పరిచినప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు మెట్లకి ఎక్కేసి వాళ్ళు న్యాయాన్ని అడగొచ్చు అనే దాన్ని Article 32 చెప్తుందండి. దానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నెక్స్ట్, రఘురామకృష్ణరాజు గారి భాష అనే దాన్ని మనము భావంతో వ్యక్తీకరించాలి తప్పితే కులంతో వ్యక్తీకరించలేము. కులం అనేది వేరు, భాష అనేది వేరు, భావం అనేది వేరు. ఇక్కడ రఘురామకృష్ణరాజుకు కులాలు కావాలి. మాలోడు, మాదిగోడు, కమ్మరోడు, కుమ్మరోడు, ఆయన అన్న భాష మాటలు చెప్తున్నాను నేను. రెడ్డోడు ఇట్లా ఇలాంటి భాషలు మాట్లాడుకుంటా చూడు. ఓ రాజులు, మరి రాజుగాడు అని ఎందుకు అనట్లేదు ఆయన? మరి ఇవన్నీ మాట్లాడినప్పుడు రాజుగాడు అవ్వాలి కదా. వాడు వీడు అయినప్పుడు రాజులు ఏమైతే వాడు రాజుగాడు కావాలి కదా. కానీ అక్కడ రాజులు అనే వ్యక్తీకరించడం అంటే నీకంతా ఆ భాష పట్ల, ఇక్కడ మాలాంటి వ్యక్తులం మేము ఎవరికి
లోబడే వ్యక్తులం కాదు ఎవడికి దాహసోహం అనే వ్యక్తికి అక్కడ జగన్ ఉన్నది నా కేసీఆర్ ఉన్నది నా మోడీ ఉన్నది ఐ డోంట్ కేర్ ఎవరున్నా కూడా నేను ఇంతే స్పష్టంగా రాజ్యాంగాన్ని ముందు పెట్టి మాట్లాడతా నా వ్యక్తిగత మాటలు మాట్లాడను మరి ఇక రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన భాష ఎలాంటిది పదే పదే ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తిని రెచ్చగొడుతూ చెప్తున్న మాటలు అది ఎంతవరకు ఓపిక్గా వింటారు ఇక ఇవన్నీ పక్కన పెడతాం జగన్ కు ఓపిక ఉందా లేదా పక్కన పెడతాం జగన్ ఈయన టార్గెట్ చేసింది ఏంటంటే రెడ్డి కమ్యూనిటీని క్రిస్టియానిటీని టార్గెట్ చేశారు ఇక్కడ రెడ్డి హిందూయిజాన్ని కాపాడాలా అంటే రెడ్డిని టార్గెట్ చేసిన పని లేదు క్రిస్టియానిటీని కాపాడిన పని లేదు రాజుగారి అంటే ఈ రాజుగారి విషయం కాదు నేను చెప్పేది సహజంగా సామెతలు రాజుగారి పెద్ద భార్య చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న తల్లి మహాతల్లి అంటే చిన్న భార్య గురించి ఏం మాట ఏమని అర్థం చేసుకోవాలా మీరు చెప్పండి అంటే మన తెలుగు భాష లోపల అత్యున్నతమైన భాషని అవహేళనగా మాట్లాడింది రఘురామకృష్ణరాజు దాన్ని ఎవరం కూడా సహించలేము నేను అసలే సహించలేను ఇక్కడ ఈయన పదే పదే తెలుగు అంత నీచాతీనీసంగా ప్రజెంట్ చేయగలిగిన మహోన్నతమైన వ్యక్తిగా ఈయన చరిత్రలో ఉంటాడేమో ఒక ముఖ్యమంత్రిని ఆయన తాళి కట్టించుకుంటా అన్నాడు మరి తాళి కట్టించుకున్నా అన్నప్పుడు మొగుడైనప్పుడు మొగుడిని తోటి సంసారం చేయాలనుకున్నప్పుడు